గుత్తిలో 15వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ వర్కర్ల నిరసన. అనంతపురం జిల్లా గుత్తి ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు అనుబంధ సంస్థ మరియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసన కార్యక్రమం మంగళవారం నాడు 15వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి మద్దతుగా సిఐటియు జిల్లా నాయకురాలు నిర్మల, ఎస్ఎఫ్ఐ రమేష్, రామకృష్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్ల ప్లేట్ల మీద గరిటెలతో కొట్టి శబ్దం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు 15 రోజులుగా చేస్తున్న ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని, మున్సిపల్ వర్కర్లు కూడా సమ్మె మొదలుపెట్టారని, ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు నిర్మల, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ నాయకులు రమేష్, మల్లికార్జున, సిపిఎం రామకృష్ణ, సిఐటియు అధ్యక్షులు మల్లేష్, సిఐటియు అనుబంధ సంఘం అంగన్వాడీ యూనియన్ నాయకులు గంగా, కళ్యాణి, పార్వతి, జయలక్ష్మి, శోభారాణి, భావమ్మ, నాగరత్న, రామాంజనమ్మ, శారద, అరుణ, నాగలక్ష్మి, రోజ్ మేరీ, కృష్ణకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అంగన్వాడీ అండ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని చెప్పి గత 12వ తారీఖు నుంచి ఇక్కడ నిరవధిక సమ్మె మొదలు పెట్టినాం, ప్రారంభించాం. అయితే ప్రభుత్వము ఇప్పటికీ భవిష్యత్తులో కూడా ఈ సమ్మె విరమించేదే లేదని చెప్పి మేము సిఐటిగా హెచ్చరిస్తున్నాం. వాళ్ళు మీకేం గొంతమ్మ కోరికలు కోరడం లేదు. అయితే మీకు పొద్దు సమాన పనికి సమాన వేతన మిమ్మల్ని అడుగుతున్నాం. అదేవిధంగా రెగ్యులర్ చేయాలని చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము ఏవైతే వాళ్ళు సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చారో అదే అమలు చేయమని చెప్తున్నాం. లేదంటే మీరిచ్చిన హామీ తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి మీరు ఏవైతే పాదయాత్రలో మీరు చెప్పారో మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మేము అడుగుతున్నాం. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు 14 రోజులు 15 రోజులు అవుతున్నా కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం దిగి రావడం లేదు. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ వర్కర్లు కూడా ఈరోజు నుంచి నిరవధిక సమ్మె స్టార్ట్ చేశారు. మీరు కార్మికుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కార్మికులకి న్యాయం చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్ల సెంటర్లని మిగతా సచివాలయం వీళ్ళతో ఓపెన్ చేయించారు. ఈ పొద్దు మున్సిపల్ వర్కర్లు కూడా ఈ సమ్మెలో కూర్చున్నారు. మీరు వాళ్ళని కూడా పోయి ఎవరిని మీరు పోయి వాళ్ళ పనులు చేయిస్తారని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మంత్రులు వస్తారా, ఎమ్మెల్యేలు వస్తారా, లేకపోతే స్థానిక నాయకులు వస్తారా, ఎవరు వస్తారో పరకలు పట్టుకొని ఈరోజు కూర్చోండి అని చెప్పి మేము సిఐటిగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించామని 10-15 రోజుల నుంచి గోడాడుతున్నప్పటికీ నీకు వాళ్ళు కండ్లల్లో కూడా పడ్డం లేదు. కాబట్టి ఈరోజు వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా మాకు మద్దతు తెలిపారు. మీరు ఇప్పటికైనా భవిష్యత్తులో ఇప్పుడు కుటుంబ సభ్యుల మద్దతు తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మొత్తం ఏకమై నీకైతే తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. సూర్యుడు ఉండమ్మా, ఈరోజు సమ్మె 12వ తేదీ నుండి ఈ రోజు వరకు 15 రోజులు జరుగుతా ఉంది. మేము సమ్మె చేయడము
అయినా కానీ ఎన్ని రకాలుగా మేము సమ్మె చేసినా కానీ ఎన్ని నిరసనలు తెలిపినా కానీ ప్రభుత్వానికైతే చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈరోజు మాకు మద్దతుగా కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు, వాళ్ళు కూడా కొంచెము గడిక పట్టుకొని మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళు ఇంటి ఉపాధి కూడా వస్తున్నారు వాళ్ళు మద్దతు తెలపడానికి. మేము ఇన్ని రోజుల నుండి సమ్మె ఎన్ని రకాలుగా చేసినాము, నిన్న క్రిస్మస్ జరుపుకున్నాము, మొన్న వైకుంఠ ఏకాదశి జరుపుకున్నాము, పండుగలు జరుపుతూ కూడా నిరసనలు తెలుపుతున్నాము. ఇన్ని దేవుళ్ళకు మొక్కి ఆయనకి మనసు మార్చాలి అని మేము ప్రార్థించినాము నిన్న కూడా, అయినా కానీ ఆయనకి మనసు మారడం లేదు. ఈరోజు చర్చలకు పిలుస్తాము అని అన్నారు, అది ఎంత నిజమో అనేది మాకైతే అనుమానంగా ఉంది. మాకు ఈరోజు ఖచ్చితంగా సమావేశాలకు చర్చలకు పిలుస్తారని మేము ఆశిస్తున్నాము, మంచి కబురే చెప్తారని ఆశిస్తున్నాము. మరి ఈ సమ్మె ఈరోజు విరమించుకుంటాము, ఆయన మాకు మంచి శుభవార్త చెప్తే, లేదంటే రేపటి నుండి ఇంకా ఎమ్మెల్యే ఎంపీల ఇంటి దగ్గర కూడా ముట్టించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. 1 నుండి 3 తేదీ వరకు కూడా మేము నిరాహార దీక్ష సమ్మె మొదలుగా రెట్టింపు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మా పిల్లలు మేము అంగన్వాడీ సెంటర్కి పిల్లల్ని పంపిస్తాము, కాకపోతే టీచర్లు లేరు, ఆయాలు లేరు, మేము ఎవరిని చూసుకొని పంపించాలి, ఎవరి హ్యాండ్ ఓవర్లో వదిలేయాలా, మేము పనులకు పోవాలంటే మా పిల్లలు మాకు తీసుకొని వెళ్ళలేకున్నాము. టీచర్లకి ఏదైనా మీరు జీతాలు పెంచితే మా పిల్లలు మేము సంతోషంగా స్కూళ్ళకి పంపిస్తాము, లేదంటే మేము పంపించలేము, వాళ్ళు సాయంత్రం వరకు ఉంటారని మాకు నమ్మకాలు అయితే లేవు. మా పిల్లల్ని మధ్యలో వదిలేస్తే ఎవరు చూసుకుంటారు, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అని నేను అడుగుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమ్మెలోకి వెళ్ళి ఈ రోజుకి 10 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలుగా నిరసనలు జరుపుతూనే ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన లేకుండా ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అయితే ఈరోజు ఏదైతే వీళ్ళు కొత్తగా కోరికలు కోరలేదు, వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చమని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్లు పరిష్కారం దిశ కూడా రాష్ట్ర ప్రభుత్వం చూడలేదని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మంత్రులతో యూనియన్ నాయకులకి విజయవాడలో కూడా ఈరోజు సాయంత్రం చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు ఈరోజు సఫలమవుతాయని చెప్పి ఈరోజు మేమందరము ఆకాంక్షిస్తున్నాము. ఎందుకంటే ఇప్పటికే అంగన్వాడీ సెంటర్లు బంద్ అయ్యి చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపిల్లల్ని ఈరోజు స్కూలు అంగన్వాడీ సెంటర్లు పోకుండా ఈరోజు పొలాలు ఎంబడి, ఈరోజు పశువులు ఎంబడి, ఈరోజు రకరకాల ఇబ్బంది పడే పరిస్థితి. ఇక్కడ కూడా దీక్షల దగ్గరికి వచ్చి చాలా మంది కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్ట ప్రాంతాలను కూడా, ఎందుకంటే ఈరోజు చాలా మంది పిల్లలు పౌష్టికారం లేక ఈరోజు అనారోగ్య భారం పడుతున్నారు. అయితే ఈరోజు అంగన్వాడీ సెంటర్లో వాళ్ళకి పాలు కానీ గుడ్లు కానీ ఈరోజు వాళ్ళకి పౌష్టికాహారం పూర్తిగా అందిస్తే ఈరోజు పేద పిల్లలకి ఈరోజు వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అంగన్వాడీ సెంటర్లు ఎంతో బాగా ఉపయోగపడుతున్నాయి. అలాంటి అంగన్వాడీ సెంటర్లో ఈరోజు 15 రోజుల నుంచి బంద్లో ఉన్నాయి. అయితే ఈరోజు అధికారులు కూడా మేము అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి పూర్తిగా పిల్లలకు కావాల్సిన పౌష్టికారం అందిస్తున్నామని చెప్పి ఈరోజు ఎక్కడ చూసినా ఈరోజు వాళ్ళు ప్రచారం చేస్తారు. అయితే ఎక్కడ కూడా అంగన్వాడీ సెంటర్లో ఎవరికి కూడా ఈరోజు పౌష్టికారం అందట్లేదు. వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా పోయి లాక్ ఓపెన్ చేసుకుని ఒక గంట సేపు కాలక్షేపం చేసుకుని వస్తున్నారు తప్ప అక్కడ విద్యార్థులకి, ఎందుకంటే అంగన్వాడీ టీచర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు అక్కడ విద్యార్థుల్ని పడుకోబెట్టి రకరకాలుగా విద్యార్థుల్ని అక్కడ స్లేబులా చూసి 4 గంటలకు ఇంటికి పంపిస్తారు. ఆ తరంలో వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా కూలీ పోయినా లేదా రకరకాల పని పోయినా కూడా ఈరోజు, ఎందుకంటే చాలా మంది ఈరోజు అంగన్వాడీ సెంటర్లు పంపిస్తారంటే వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఇబ్బంది పడుతూ ఈ గ్యాప్ లో అక్కడక్కడ పనులు చేసుకున్న వాళ్ళు చాలా మంది పేదలు ఉన్నారు. అలాంటి పేదలను ఈరోజు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ వర్కర్స్ చర్చల్ని సఫలం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. లేదంటే మా సమస్యలు పరిష్కారం అంతేవరకు కూడా ఈ ఆందోళన బాట పట్టడం తప్పదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.